ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు కన్నీళ్లు విడిచిత చూచితిరి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 5 వచనం. చాలామంది మనకున్న పరిస్థితులను బట్టి కావచ్చు, బాధలను బట్టి నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. నా ప్రార్థన దేవుడు కూడా ఆలకించటం లేదు, నేను ఎంత ప్రార్థన చేసినప్పటికీ నాకు జవాబు రావట్లేదని కన్నీళ్ల మధ్య నలిగిపోతూ ఉంటారు. మన సమస్య ఇతరులకు పంచుకున్నప్పటికీ కూడా వాళ్ళు మనల్ని ఎగతాళిగా మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు మనసు చాలా కలత చెందుతుంది. కనీసం దేవుడికి చెప్పుకున్న నా సమస్య తీరట్లేదులే, ఇంకా మనం దేవుడి మందిరానికి వెళ్ళటం కూడా ఎందుకు, ప్రార్థన చేయటం ఎందుకు అనే నిరాశ నిస్పృహలకు లోన ఈ ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారితో దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీవు కన్నీళ్లు విడిచిత చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని. బైబిల్ గ్రంథంలో కనుక మనం పరిశీలిస్తే 2 రాజులు 20 అధ్యాయం 5 వచనంలో ఒకసారి మనం చూసుకుంటే, ప్రవక్త అయిన యెషయా హిజ్కియా వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని ఆ మాట హిజ్కియాతో చెప్పిన మరుక్షణం హిజ్కియా తన ముఖముని గోడ తట్టుకు తిప్పుకొని, యెహోవా నీ దృష్టికి నేను ఎంత యథార్థంగా జీవించాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని ఒక చిన్న ప్రార్థన తనున్న చోటే ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్లు విడిచి భారంగా ప్రార్థన చేసినప్పుడు, యెషయా ప్రవక్త గుమ్మ నుంచి బయటికి వెళ్లేలోపే యెహోవా యెషయా ద్వారా ఇలా మాట్లాడిస్తాడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లాను, నీ దేవుడని యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిత చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అని చెప్పి 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వటమే కాకుండా తను బ్రతికిన దినములన్నిటినీ కూడా నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చి శత్రువు నుంచి రక్షించాడు. కాబట్టి మన దేవుడు కనికరపూర్ణుడు, నీ కన్నీళ్లను దాటిపోయే దేవుడు కాదు. కాబట్టి సమాధానం రావట్లేదని చెప్పని ప్రార్థన ఎప్పుడూ మానొద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. తగిన కాలం ముందు ఖచ్చితంగా నీ సమస్యలన్నింటి నుంచి యేసయ్య నీకు విడుదల కలగజేస్తాడు. ఆయన కనికరపూర్ణుడు. ఈ దినవాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.